చిన్నచింతకుంట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ప్రముఖ సామాజికవేత్త దండు వెంకటేష్ సందర్శించారు. ఆసుపత్రిలో వైద్యులు 11 గంటల 30 నిమిషాలు అయినా కూడా రాకపోవడంతో పలు గ్రామాలకు చెందిన పేషెంట్లు బాధలతో బిలవిలలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఈ సమస్య పరిష్కారం కోసం ప్రజా ప్రతినిధులు స్పందించాలని ఆయన కోరారు. చిన్నచింతకుంట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరిగింది. ఇక్కడ పేషెంట్లు దాదాపు 8:30 పలు గ్రామాల నుంచి వచ్చారు. ఒడ్డమాన్ నుంచి పాండు అనే వీళ్ళ కొడుకుకి రాత్రి పురుగు వచ్చిందంట. సూర్యానికి పొద్దున 8 గంటలకు వచ్చిండ్రు. ఆయన ఒక్క డాక్టర్ కూడా అవైలబుల్గా లేడు. దమ్మక్నపూర్ నుంచి సురేష్ రామదాసు వీళ్ళందరూ కూడా వచ్చిండ్రు. వాళ్ళకి కుక్కలు కాచినాయి. ఇప్పుడు కుక్కలు కాచిన వాళ్ళు వచ్చిండ్రు, పాములు కాచిన వాళ్ళు వచ్చిండ్రు. కనీసం వీళ్ళకి ఏమన్నా అయితే వీళ్ళు బాధ్యులేవారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కనీసం మందులు ప్రథమ చికిత్సలను దొరుకుతాయని ఇంత దూరం వచ్చిండ్రు. వీళ్ళని పట్టించుకునే నాదులు ఇక్కడ ఎవరు లేరు. ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్ అని వీళ్ళని అడిగితే వాళ్ళు బస్సుకు వస్తున్నారు, ఈరోజు పండగ కదా, పూజలు చేసుకొని వస్తారు అంటే వాళ్ళ టైమింగ్స్ ఏంది? ఇక్కడ కనీసం ఫోన్ చేసి మాట్లాడడానికి ఫోన్ నెంబర్ కూడా ఇవ్వని పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఈరోజు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరైనా సరే, లేకపోతే అధికారులు ఎవరైనా సెన్స్ ఫాలో కాకుండా వీళ్ళు చేస్తున్న డ్యూటీస్ అంది వీళ్ళని అడిగే నాలుగు ఎవరు ఇక్కడ కనిపిస్తారని ఈరోజు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రజలు రెస్పాండ్ అయ్యి ఇక్కడ ప్రజలకు అవసరమైనటువంటి చికిత్సలు అందుతున్నాయా లేదా అని ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా గమనించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం. ఆమె మీరు వచ్చే వారికి ఆగొచ్చు కదా, ఎందుకు వెళ్ళిపోయింది? ఇక్కడ మీరు వస్తే ఎవరు పట్టించుకోవాలి వీళ్ళని? ఇప్పుడు మీరు రావడానికి వీళ్ళు అయింది, ఇంత అవదాక ఆమె ఉండొచ్చు కదా? మీరు వచ్చిన తర్వాత వెళ్ళిపోవచ్చు కదా, పండుగ కదా. మీరు లేట్ అయినప్పుడు ఆమె కూడా లేట్ అయిపోతే ఇప్పుడు డే మొత్తం ఇంటి దగ్గర ఉంటుంది కదా. ఎవరు ఇప్పుడు ఎవరు పట్టించుకోవాలి? వాళ్ళకి కనీసం తిండి కూడా తినకుండా వచ్చిండ్రు, అది ఇంజక్షన్ వేయాలని. మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు వేస్తున్నాం కరెక్టే మేడం. వాళ్ళు వచ్చింది 8 గంటలకి. 8 గంటలలోపు ఆ నర్సు ఉండాలి కదా, కనీసం 10 గంటల కన్నా ఉండాలి కదా. నైట్ డ్యూటీ ఏమా? నైట్ డ్యూటీ ఏమా? కనీసం 10 o'clock వరకైనా ఉండాలి కదా. మీ డ్యూటీ 10 o'clock అన్నప్పుడు 9 o'clock వరకైనా ఉండాలి కదా. వాళ్ళు వచ్చింది 8 o'clock. మరి ఎవరు అక్కడ ఉన్న వేలు ఎవరు ఉన్నారు ఇక్కడ వాళ్ళు ఎవరు? కనీసం ఫోన్ నెంబర్ చేస్తామంటే ఫోన్ నెంబర్ ఇస్తాను. ఇప్పుడు మేము మా ప్రాణాలు బాగా లేకుండా కానీ మేము వచ్చి చేస్తున్నాం. మమ్మల్ని అర్థం చేసుకున్న వాళ్ళు లేదన్నా, మీరు అడిగింది రైతే, నేను బాధంటలేను. మనకి ఇక్కడ సిబ్బంది లేక ఇబ్బంది ఉంది. నిన్న నైట్ ఈమె స్టాఫ్ నర్స్ అక్కడ నుంచి ఉదయం నుంచి.